వైఎస్ఆర్ జిల్లాలో ఫేక్ కరెన్సీ ముఠాను అరెస్ట్ చేసిన కడప పోలీసులు. నకిలీ నోట్లు చలామణి చేస్తున్న 8 మంది నిందితులను అరెస్ట్ చేసిన కడప జిల్లా పోలీసులు. పూర్వమెళ్ల మండలంలో నకిలీ నోట్ల చలామణి చేస్తున్న 8 మంది నిందితులు గుంటూరు, పల్నాడు, ఖమ్మం, కడప జిల్లాకు చెందిన నిందితులుగా గుర్తించిన పోలీసులు. నిందితుల నుంచి సుమారు 4.45 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. నిందితుల నుంచి 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను మీడియాకు కడప ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. పూర్వమెళ్ల సీఏ రమేష్, ఎస్ఐలు అరుణకుమార్, నాగమురళిని ప్రత్యేకంగా జిల్లా ఎస్పీ అభినందించారు. డిఎస్పీ మైదుకూర్ ఆధ్వర్యంలో పూర్వమామల సిఐ మరియు ఆయన ఆఫీసర్స్ అండ్ సిబ్బందులు ఒక నకిలీ కరెన్సీ నోటు ముఠాన్ని పట్టుకోవడం జరిగింది. దాదాపు 8 మందిని అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 4,45,400 రూపాయలు నకిలీ కరెన్సీ నోట్స్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో టోటల్ ఫేక్ నోట్స్ 1,699 నోట్లు, సెల్ ఫోన్లు 1, 2,000 రూపీస్ నోట్లు 14, 500 రూపాయల నోటు 298, 200 రూపీస్ నోట్ 1,297, 100 రూపీస్ నోట్ 90 వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేయడం జరిగింది. ఇది ఫస్ట్ మైదుకూరుకు చెందిన వ్యక్తి పాపారావు అన్న వ్యక్తిని పట్టుకుంటే అతని ద్వారా ఈ యొక్క బ్యాక్వర్డ్ లింక్ని వర్కౌట్ చేసేటప్పుడు గుంటూరుకు సంబంధించి ఒక వ్యక్తి, పల్నాడుకు సంబంధించి ఒక వ్యక్తి, ఖమ్మంకి సంబంధించి 2, బాపట్లకు సంబంధించి 1, అదేవిధంగా గుంటూరు 2 అండ్ పల్నాడు 2 వీళ్ళని అదుపులో తీసుకొని వీళ్ళ దగ్గర నుంచి ఈరోజు ఈ యొక్క సీజర్ మెటీరియల్స్ అంతా కూడా కోర్టుకు పెట్టడం జరుగుతున్నాయి. ఈ యొక్క మంచి వర్క్ చేసిన డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా సన్మానం రాయడం జరుగుతాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క ట్రాన్సాక్షన్ ఏదైతే జరిగిందో, ఎక్కడెక్కడ వీళ్ళు ఇది మార్చుకోవడానికి ప్రయత్నించారో ఆ నెట్వర్క్